ఆయన నిన్న హర్ష షాయి మీద కేసు పెట్టారు కదా, మిత్ర శర్మ, అది చాలా తప్ప అన్న. ఇప్పుడు ఆమె ఎందుకు కేసు పెట్టింది? ఇప్పుడు ఏదో చిన్న తప్పు చేసి ఉంటాడు, లేకపోతే చిన్నది ఏదో లాజిక్. ఇప్పుడు హర్ష సాయి ఉన్నాడు, ఫ్రేమ్ లో ఉన్నాడు, ఎందుకంటే ఒక ప్రభాస్ ఉన్నాడు. ప్రభాస్ అంత స్టార్ అయినా కానీ అంత తీసుకొచ్చి అంత దగ్గర తీసుకొని ఒక హర్ష సాయికి డబ్బులు ఇచ్చిండు ప్రభాస్, ఎందుకంటే ప్రభాస్కి కొద్ది క్లోజ్ అంటే క్లోజ్గా ఉంటాడు హర్ష సాయి. ఎందుకంటే ఇప్పుడు అంత హైట్ ఎదిగి ఉన్నాడు, అంత హైఫ్లో ఉన్నాడు, హర్ష సాయిని దింపాలని చెప్పేసి ఆమె అనుకుని ఉంటుంది. ఏదో ఒక చిన్న ఫ్రెండ్లీకి పరిచయం ఉంటుంది, ఫ్రెండ్లీకి పరిచయం ఉండి ఇట్లా ఫ్రేమ్ అవుతున్నాడు, హైఫ్లో ఉన్నాడు అని చెప్పేసి తొక్కేద్దామని చెప్పేసి కేసు పెట్టుంటది. అంటే 2 కోట్లు తీసుకున్నాడు, పెళ్లి చేసుకుంటాడని చెప్పాడు అని అంటున్నారు కదా, మరి అది ఎంతవరకు నిజమనుకుంటారు? 2 కోట్లు తీసుకున్నాడు అంటే ఆడి దగ్గర డబ్బు లేకనా, ఇది ఏం దగ్గర డబ్బు ఉండే? మరి తను చెప్తుంది కదా అమ్మాయి, మిత్ర శర్మ చెప్తుంది కదా. మిత్ర శర్మ చెప్తుందంటే ఇప్పుడు నేను చెప్పాను డబ్బు మిత్ర శర్మ దగ్గర అట్లా చూపిస్తుండే, తప్పు చూపిస్తుంది ఆడి మీద, తప్పు చూపిస్తా నడిచిద్దా? ఇప్పుడు ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే ఎవరు నడిచిద్ది? అమ్మాయి అబ్బాయి నడిచిద్దా? అమ్మాయి నడిచిద్ది పక్క, ఎందుకంటే అస్త సాయి తప్పు చేయలేదు. ఓకేనా, వాడు బయట బొచ్చ డబ్బు సంపాదిస్తాడు, బెట్టింగ్ యాప్లు పెట్టి అన్ని పెట్టి చాలా బొచ్చ డబ్బు సంపాదిస్తుండే, చాలా మందికి బయట ప్రజలు పేదవాళ్ళకి ఆదుకున్నాడు, పెట్రోల్ బంకులు ఇచ్చిండు, చాలా మందికి హర్ష సాయిని చాలా మంది ప్రాణం ఇచ్చుకున్నారు, టాటో లేపించుకున్నాడు. ఒకడైతే ఇక్కడ విజయవాడ నుంచి విశాఖపట్నం నడుచుకుంటూ పోయిండు హర్ష సాయి కోసం. సరే ఇప్పుడు మీరు ఎంత మంచి చెప్తున్నారు కదా హర్ష సాయి కోసం, మరి నెగిటివ్ ఎందుకు స్ప్రెడ్ అవుతుంది హర్ష సాయి మీద? నెగిటివ్ ఎందుకు స్ప్రెడ్ అవుతుందంటే వాళ్ళకి హైదరాబాద్ నాలుగు గోడి తెలిసిపోయి, ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు చిన్న చిన్న పేదవాళ్ళకైతే చిన్న చిన్న ఇప్పుడు ఉంటారు కదా వాళ్ళకి తెలియదు, మన నాలాంటి అయితే బొచ్చారు తెలుసు హర్ష సాయి గురించి. నేను న్యూస్లో చూస్తాను, అన్ని యూట్యూబ్లో చూస్తాను కాబట్టి నాకు తెలిసిపోద్ది. హర్ష సాయి చాలా మంచి చేస్తున్నాడు, కానీ బొచ్చ డబ్బు సంపాదించిన అన్ని చేసుకున్నాడు. బయట బెట్టింగ్ ఇప్పుడు బెట్టింగ్ యాప్ ఒడు చేయకుండా ఉంటాడు, అందరు చేస్తున్నాడు బెట్టింగ్ యాప్లు, డబ్బు సంపాదిస్తున్నాడు కాబట్టి పర్లేదు బాగానే ఉంది. కానీ ఆ అమ్మాయి ఏంటంటే ఆ అమ్మాయి హర్ష సాయి మీద బ్యాడ్ చూపించాలి, బ్యాడ్ చేయాలి, చేస్తే ఇంకా ఎదగకుండా ఉంటాడు, ఎదగొద్దు అని చెప్పేసి ఆమె చేస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. నేను ఎందుకు చేయాలనుకుంటుంది? ఏదైనా చేసి ఉండొచ్చు హర్ష సాయి కూడా. హర్ష సాయి ఏదో చేయొచ్చు అని అనుకుంటే ఇప్పుడు నేనున్న భయ్, నాకు ఒక అమ్మాయి పరిచయం అయింది, 2 రోజులు 3 రోజులు మాట్లాడినా, ఆ అమ్మాయి లైఫ్లో ఏదో అడిగింది, నాకు ఏదో కావాలి ఇది కావాలని ఉంటాడు, ఆమె అడేమంటాడో నేను ఈయన అని ఉంటుంది, ఈయన ఏదో ఒకటి చేసి ఉంటాడు కదా. మ్యాక్సిమం ఆ అమ్మాయి అయితే నాకు ఈయే తీయడం అని చెప్పేసి కేసు పెట్టేసి నా దగ్గర డబ్బులు తీసుకుని ఇది తీసుకుని అని చెప్పేసి దొంగ కేసు పెట్టుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే హర్ష సాయి తప్పలేదు అంటారా? తప్పలేదు, తప్పులేదు అంటారు? లేదు, అమ్మాయి తప్పు అంటారు? అమ్మాయి తప్పు ఉంటుంది, కావాలని నిరికిస్తుంది అంటారు? అవును.